హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి వద్రాజు బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి సో ఇవాళ ఖచ్చితంగా వీడియో రావాలి వీడియో తీయాలి జస్ట్ ఒక వన్ అవర్ బ్యాకే వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా విషయం ఏంటి అంటే వన్ ఇయర్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది అంటే విఆర్ ఇన్ జూలై సో జూన్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్ మంత్స్ ఇట్లా అయిపోయినాయి కదా నా కూడా అసలు అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయినాయి అయ్యో ఎన్నో పనులు చేయాలనుకున్నాము నేనైతే ఆల్మోస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఓ పెద్ద లిస్టే రాసుకున్నా ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి దాంట్లో కనీసం ఒక త్రీ ఫోర్ అన్నా చేయగలిగానా అని ఆలోచిస్తే క్వశ్చన్ మార్కే అయిపోయింది సో నాలాగా మీలో కూడా చాలామంది ఇంత పెద్ద లిస్ట్ రాసుకుని కనీసం ఒకటి రెండు కూడా చేయని వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది యా ట్రై చేస్తూ మధ్యలో ఆపేసే వాళ్ళు ఇంకొంతమంది ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఇంకొంతమంది ఉండే ఉంటారు సో ట్రై చేయకుండా ఆగిన వాళ్ళు ఆర్ ట్రై చేస్తూ మధ్యలో ఆగిన వాళ్ళ గురించి టాపిక్ మాట్లాడుకుందాం మ్యాక్సిమమ్ మనల్ని యాక్చువల్గా మనము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే అదేంటి మన గ్రోత్ మన కెరియర్ గ్రోత్ కానీ మన హెల్త్ గురించి కానీ మన బాడీ గురించి కానీ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి కానీ సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి కానీ ఇట్లాగే ఆలోచిస్తాం ఆర్ మన ఫ్యామిలీ మన లవ్డ్ పర్సన్స్ గురించి అట్లా ఆలోచిస్తాం కదా ఈ ఇయర్లో ఇలాంటి రెజల్యూషన్స్ తీసుకోవాలి అని బట్ మనని ఆపుతుంది ఏంటి అన్నది మనం ఆలోచించాలి ఎక్కడ మనం స్టక్ అవుతున్నాము అన్నది కూడా ఆలోచించాలి సో ఈ స్టక్ అవడం అనేది అందరికీ చాలా సర్వసాధారణం చాలా కామన్ థింగే ఈ కానీ దీన్ని మనము ఓవర్కమ్ ఎట్లా అవుతున్నాము అన్నది కొంచెం బ్రిలియంట్గా ఉన్నవాళ్ళు ఆలోచించి సో దాన్ని ఓవర్కమ్ అవుతారు ఫస్ట్ అసలు కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం ఏ పాయింట్స్ మనని ఆపుతున్నాయి అంటే నేను కూడా కొంచెం కొన్ని వీడియోస్ చూసి అట్లా ఓహో మేబీ మనం దీంట్లో వెనకబడ్డామేమో అనిపించి ఇవాళ నాకు ఈ వీడియో చేయాలి అనిపించి చేస్తున్నాను సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనము అసలు సోషల్ మీడియాకి వివత్సంగా అడిక్ట్ అయ్యాం అడిక్ట్ అవ్వడమే నయమైంది ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఇలా వచ్చి మేము వీడియోస్ చేస్తున్నాము అంటే ఇలాంటి వాళ్ళందరూ చూసి ఆదరిస్తూ ఉండడం వల్లే అది సాధ్యమవుతుంది ఫర్ దాట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి బట్ అడిక్షన్ ఈజ్ రాంగ్ అడిక్షన్ ఉండద్దు మీరు ఒక టైం పెట్టుకోవాలి సో ఆ పర్టికులర్ టైంలోనే చూసుకోవాలి సో ఫస్ట్ అయితే అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం అసలు ఏవి మనల్ని గ్రోత్ నుంచి ఆపుతున్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు నేను బాగా సోషల్ మీడియాకి అంటే నా నాది ఎట్లా ఉంటుందంటే ఓకే నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను కాబట్టి వీళ్ళ వీడియోస్ ఎట్లా ఉన్నాయి వీళ్ళు ఎలాంటి శారీస్ పెడుతున్నారు సో ఎలా ఉంది వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తూ ఉంటాను ఒక విధంగా అది ప్లస్ అనుకోవచ్చు ఇంకొక విధంగా మైనస్ మైనస్ ఎందుకు అవుతుంది అంటే అమ్మో వాళ్ళలాగా చూపించలేకపోతున్నాను అన్న టెన్షన్ ఒకటి కొంచెం కొన్ని కొన్ని డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అలా చూడడం వల్ల ఓకే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియా అడిక్షన్ అది ఇన్స్టాగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే అవన్నీ చిన్న చిన్న రీల్సే కదా ఇంకా స్క్రోలింగే స్క్రోలింగ్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం ఒక్క థింగ్ ఏంటి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం నేర్చుకోవచ్చు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అది కొంచెం ఇంకా అనవసరమైనవే చూస్తూ ఉంటాము అనిపించింది దట్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ అండ్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి మనం ఏదైనా ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అని తెలియగానే కొంచెం భయపడ్డము దాని నుంచి ఎలాగోలాగా తప్పించుకో తప్పించుకుందామని అనుకోవడము అసలు అది ఒక ప్రాబ్లమే ఎందుకంటే మనము ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మన రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఆర్ జనవరి ఫస్ట్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న రెజల్యూషన్స్లో ఖచ్చితంగా మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాం ఆ గోల్ని రీచ్ కావడానికి డెఫినెట్గా మధ్యలో అడ్డంకులు అనేవి వస్తూనే ఉంటాయి సో వాటిని చూసి భయపడి మనం ఆగద్దు అసలు ఆగకూడదు కానీ అలా ఆగాం నేను చెప్పాను కదా ఇందాక అసలే స్టార్ట్ చేయని వాళ్ళు కొంతమంది అయితే స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయే వాళ్ళు కొంతమంది అని సో స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోవడం ఎందుకు అంటే ఇలా మధ్యలో ప్రాబ్లం వచ్చింది ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కొంచెం ఏమంటారు మార్కెటింగ్కి బాగా ఖర్చు అయిపోతున్నాయి ఆర్ ఇంకేదైనా కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ అనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది పార్ట్నర్స్ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి సో ఇట్లాంటివి ఏమైనా కనబడగానే టక్కన మనకొద్దు ఇంకా సో మనం దీనికి సెట్ అవ్వం అనుకునే బ్యాచ్ ఉంటాం సో అది ఒక ప్రాబ్లం అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి సోషల్ మీడియా అడిక్షన్ అండ్ సెకండ్ వనీస్ ప్రాబ్లమ్ని చూసి భయపడడం ఏ అయినా ఇప్పుడు నేను బిజినెస్ గురించి నేను చెప్పాను ఇంకేదైనా ఉంటుంది జిమ్కి వెళ్ళేవాళ్ళు ఆ జిమ్లో నాలుగు సార్లు నాలుగు వెయిట్స్ లేపేసరికి ఇంకా బాడీ పెయిన్స్ అవన్నీ రాగానే అమ్మ ఎవరికి ఎందుకు వచ్చినా తలనొప్పి వద్దులే అనుకొని ఆగిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సో అది వాకింగ్ అంటే పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలి అంటే హాయిగా పడుకోకుండా అవసరం మనకి వాకింగ్ అనుకునేవాళ్ళకి కొంతమంది సో ఇలా మధ్యలో ఆపేసేవాళ్ళు ఓ నాలుగు రోజులు ట్రై చేసి ఐదు రోజుల నుంచి నమస్కారం అని చెప్పేసి అవి చేయకుండా ఉండేవాళ్ళు ప్రాబ్లమ్ని ఎదుర్కోలేక మధ్యలో ఆపేసేవాళ్ళు కొంతమంది సో ఇలా కాకుండా అసలు ఏం చేయాలి మనం గ్రో అవ్వడానికి మనం సెట్ చేసుకున్న గోల్స్ని మనమే ఎందుకు రీచ్ అవ్వట్లేదు మనమే ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది కూడా ఒకసారి ఆలోచించండి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది నిజంగానే ఇది అంత పెద్ద ప్రాబ్లమా అన్నది ముందుగా ఆలోచించుకుని దెన్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ నాకు తెలిసి నాకు ఇవి రెండో అనిపించాయండి సో సోషల్ మీడియా అడిక్షన్ ఒకటై ఉండొచ్చు అండ్ మనలో బద్ధకం కూడా ఒకటై ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ని చూసి పారిపోవడం అనేది యాక్చువల్గా అది రెండో పాయింట్ బద్ధకం అనేది మూడో పాయింట్ అని నా ఉద్దేశం నా దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నది ఆలోచిత సో ఫస్ట్ పాయింట్ సోషల్ మీడియా అడిక్షన్ సో ఇందాక అనుకున్నాం కదా దాంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అని పాజిటివ్ ఏంటి అన్నది మీరు నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ మీకు ఎంతవరకు అవసరం మీరు నిజంగానే అంతే చూస్తున్నారా లేదా బియాండ్ దట్ చూస్తున్నారా చూడడం వల్ల బాధపడుతున్నారా అది కూడా చూసుకోండి ఏ విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి సో డోంట్ సీ ద డోంట్ సీ దోస్ వీడియోస్ ఓకే మిమ్మల్ని మీరు గ్రూ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవడానికి ఏమేం చేయాలి ఎటువంటి వీడియోస్ మీకు అవి ఉపయోగపడతాయి అన్నది ఆలోచించుకుని ఆ వీడియోస్ మాత్రమే చూడండి అండ్ వాటికి కూడా ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మాత్రమే చూసేలాగా ప్లాన్ చేసుకోండి సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ ఆ ఫస్ట్ పాయింట్కి చెక్ సోషల్ మీడియా అడిక్షన్కి మనం చెక్ ఎట్లా పెట్టాలి అంటే ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఈ టైం టేబుల్ ఇచ్చి ఎక్కువగా ఉంటుంది నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి అని అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పు ఉంటాను నాకు బాగా మంచిగా అనిపిస్తుంది టైం టేబుల్ ఉండాలి స్కెడ్యూలింగ్ ఉండాలి అన్నది సో అలా స్కెడ్యూలింగ్ పెట్టుకుని ఈ టైంలో వీడియోస్ చూడాలి అంతే అంత ఆ తర్వాత చూడొద్దు ఇంకా అది ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప అది మీకు చాలా అవసరం అనిపిస్తే తప్ప ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటి ప్రాబ్లం నుంచి భయపడకూడదు ప్రా ప్రాబ్లమ్ని చూసి భయపడకూడదు దాన్ని ఓవర్కమ్ చేయాలి సో దానికోసం అసలు ప్రాబ్లం ఏంటి అన్నది రాసుకోండి ఎక్కడ మనం దాన్ని బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామో నిజంగానే అది సాల్వ్ చేయని ప్రాబ్లమా అసలు ఉంటుందా ఎక్కడైనా సాల్వ్ చేయని ప్రాబ్లం అంటూ ఉండనే ఉండదు కొంచెం టైం పడుతుంది కాకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు అన్నది ఒక అంచనా వేసుకుని కొంతవరకు దాన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటే ఎలా కంప్లీట్గా అవాయిడ్ చేయడం కాదు ఓకే దీనికి దీన్ని ఓవర్కమ్ అవ్వడం ఎలా అన్నది అలా ఆలోచించండి దానికి ఏమైనా స్టెప్స్ ఉంటాయా ఎవరినైనా సజెషన్స్ అడగచ్చా ఇలాంటివన్నీ తెలుసుకుని ఆ దిశగా ఆ డైరెక్షన్లో ఆలోచించండి సో దానికి కూడా చెక్ పడ్డట్టే కదా ఇంకా థర్డ్ బద్ధకం బద్ధకం అనేది ఎప్పుడు పోతుంది అంటే మనల్ని మనం ఇష్టపడ్డప్పుడు మనల్ని మనం ఇష్టపడడం నేర్చుకున్న వాళ్ళు బద్ధకంగా ఉండలేరు ఎందుకంటే మనం మనల్ని మనం ఎప్పుడు ఇష్టపడతాం చెప్పండి మనం గ్రో అవుతుంటే మనం సక్సెస్ అవుతుంటే మనకి మనం చాలా నచ్చుతాం ఆర్ మనకి మనం ఇది వైస్ పర్స ఉంటుంది మనకి మనం నచ్చడం స్టార్ట్ చేసిన వెంటనే మనం సక్సెస్ వైపు అడుగులు వేస్తాం సో మన మీద మనం దృష్టి పెడతాం మనం అందంగా ఉండడానికి ట్రై చేస్తాం మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఆలోచిస్తాం అండ్ మన సెల్ఫ్ కేర్ ఉంటుంది హైజీనిక్గా ఉండడానికి ట్రై చేస్తాం హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాం హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం సో ఇవన్నీ కూడా మనల్ని మనం ఇష్టపడడం అండ్ మనల్ని మనం మోటివేట్ ఎలా చేసుకోవాలి అంటే చాలామంది చెప్పిందే నేను చెప్తున్నాను మిర్రర్ ముందు నిల్చొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి యు ఆర్ ద బెస్ట్ నువ్వు యు డిజర్వ్స్ సక్సెస్ అని అలాంటి కొన్ని ఉంటాయి ఎఫమేషన్స్ సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి మనము మన బద్ధకం కానీ మన ఫియర్స్ నుంచి కానీ మన ఎడిక్షన్స్ నుంచి కానీ తప్పకుండా ఓవర్కమ్ అవ్వచ్చు సో ఇంకా లేట్ అవ్వలేదు ఇంకా సిక్స్ మంత్స్ ఉన్నాయి సో ఈ సిక్స్ మంత్స్లో మనం ఒక మంచి పొజిషన్లో గోల్ని సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ గోల్లో ఒక మంచి పొజిషన్లో ఉండేలాగా మనని మనం మోటివేట్ చేసుకుందాం సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్వాతివద్రిజు వ్లాగ్స్ Stay healthy, being healthy.